హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. సో ఇప్పుడు నేను వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఈవినింగ్ 4:00 అవుతుంది. సో ఇప్పటి నుంచి వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మార్నింగ్ నుంచి చేద్దాం అనుకున్నాను కానీ అస్సలు కుదరలేదు. సో దానికి మార్నింగ్ నుంచి కొంచెం ఇసుకిస్తూ ఉందన్నమాట. సో తను పడుకుంది ఒక 2 అవర్స్. ఈ 2 అవర్స్లో నేను ప్రోడక్ట్ రివ్యూ వీడియో చేద్దాం అనుకున్నాను, తను లేచిపోయింది. సో మధ్యలో ఆపడం ఎందుకని కంటిన్యూ చేశాను. నాకు ఆ వీడియో చేయడానికి 2 అవర్స్ పట్టింది. సీరియస్లీ మీరు ఎవ్వరు నంబరు, అది జస్ట్ 12 మినిట్స్ వీడియో బట్ నాకు 2 అవర్స్ పట్టింది. సో చాలా కష్టమండి, చిన్న పిల్లలతో వీడియో తీయడం అనేది మాత్రం చాలా కష్టం. బట్ మీరు మాత్రం 10 మినిట్స్ వీడియో అనేది చాలా సింపుల్గా చూసి డిస్లైక్ చేసేస్తారు చాలామంది. సో చాలా కష్టం అన్నమాట. సో ఎట్లాగైతే నేను అది కంప్లీట్ చేసి జస్ట్ ఇప్పుడే అప్లోడ్ చేశాను. ఐ హోప్ నేను ఈ వీడియో అప్లోడ్ చేసే టయానికి మీరు ఆ వీడియో చూసేస్తారు. అది మై ఫేర్ క్రీమ్ యొక్క రివ్యూ అనేది నేను పోస్ట్ చేస్తాను అనమాట. సో మీరు ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి. ఇన్ కేస్ మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్తే నేను సపరేట్గా ఒక 10 కామెంట్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటే ఒక వీడియో తీసి నేను అప్లోడ్ చేస్తానమాట. సో అలా ఇప్పుడు టైం 4:00 అయింది కదా, నేను నార్మల్గా ఈవినింగ్ రొటీన్ చేస్తాను. అండ్ ఈరోజు లంచ్ అయితే మార్నింగ్ అత్తయ్య వెజిటేబుల్ రైస్ లాగా చేసి వెళ్ళారు. సో అదే తిన్నాం. నేను నిన్న ఇడ్లీ పిండి వేసాను అనమాట. సో మార్నింగ్ టిఫిన్ అయితే అది ఇడ్లీతోటే నేను రవ్వ తక్కువ వేసి దోశలాగా ప్రిపేర్ చేశాను అనమాట. కొంచెం అలా తింటే బ్యాక్ బోన్ అనేది కొంచెం గట్టిపడుతుంది, నడుము నొప్పి రాదు అంటారు. చిన్నప్పుడు ఎక్కువగా అదే తినేదాన్ని నేను, బిఫోర్ మ్యారేజ్ కూడా అదే తినేదాన్ని. చాలా బలం అండి, అంటే లైక్ మినపప్పుతోనే రవ్వ వేసుకోకుండా తింటారు కదా, ఊతప్పం అంటారు నార్మల్గా దాన్ని. మేమైతే కుడిం అంటాము. సో అది వేసాను అనమాట, కొంచెం రవ్వ తక్కువ వేసి చేసి అది ప్రిపేర్ చేశాను మార్నింగ్ టిఫిన్కి. లంచ్ అయితే అప్లై చేసి వెళ్ళారు ఈరోజు, ఎందుకంటే నిన్న ఈయన వెజిటేబుల్స్ తీసుకొచ్చారు, అన్ని రకాలు తీసుకొచ్చారు. సో అందుకని చెప్పి మార్నింగ్ అత్తయ్యది చేసి వెళ్ళారు. సో అలా అనమాట. ఈరోజు నేను డిన్నర్కి అయితే నేను బీరకాయ పాలు వేసి చేద్దాం అనుకుంటున్నాను. కుదిరితే నేను మీకు అది షేర్ చేస్తాను. ఐ హోప్ అందరికి తెలిసిన రెసిపీనే. బట్ ఏంటంటే నేను కొంచెం పాలు వేసి చేస్తాను, అంటే చిన్నపిల్లలు కూడా తినొచ్చు. సో అట్లా చేస్తానన్నమాట. నేను ఆ వీడియో మీతో షేర్ చేస్తాను, నచ్చిన వాళ్ళు చూడండి లేదా స్కిప్ చేసేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఈరోజు అయితే గురు పౌర్ణమి కదా, యాక్చువల్గా ఆఫ్టర్నూన్ వెళ్దాం అనుకున్న టెంపుల్కి. బట్ ఏమంటే ఒక్కదాన్నే, ఎవరు లేరు. నాకేంటంటే ఎవరైనా తోడంటే వెళ్ళాలనిపిస్తుంది, లేదంటే ఒంటరిగా అంటే బోర్ కొట్టింది కదా, అంటే బోర్ అని కాదు టెంపుల్కి, బట్ ఒంటరిగా వెళ్ళాలంటే చాలా కష్టం. సో కుదిరితే ఈవినింగ్ వెళ్తాను, లేకపోతే లేదు, బట్ వెళ్ళాలి, కుదిరితే వెళ్తాను అనమాట అది. సో యాక్చువల్గా ఇంత అక్కడ వీడియో తీసిన తర్వాత ఛార్జింగ్ అయిపోతే ఛార్జింగ్ పెట్టాను, ప్లగ్ పెట్టి స్విచ్ ఆన్ చేయడం మర్చిపోయాను, జస్ట్ ఇప్పుడే ఆన్ చేశాను అనమాట. చూసి నవ్వుకున్నాను. ఇంకా డోర్ ఓపెన్ చేసేటప్పటికి దన్సి కిందకి వెళ్ళిపోవడానికి వెళ్తే ఇంకా మావయ్య మధ్యలో వచ్చి తీసుకెళ్లారు. స్టెప్స్ దిగడం కూడా వచ్చేసింది దన్సికి. నైట్ అయితే తనే ఎక్కువచ్చింది పైకి. సో హాయ్ గాయ్స్, ఇంకా నేను మీతో మాట్లాడుతూ ఉంటే ఈయన వచ్చారనమాట. సో ఈయన బయటికి వెళ్తున్నారు. సో దానికోసం ఆయన ఒక్కలే కాబట్టి బ్యాక్ బ్యాగ్ లాంటివి తీసి ఆయన కోసం షర్ట్స్ అవి పెడుతున్నాను అనమాట. సో 3-4 డేస్ ట్రిప్ అండి ఇది. సో దీంట్లో సరిపోతుంది కదా ఒక సింగిల్ పర్సన్కి. సో అందుకని చెప్పి ఇది తీసాను. సో నేనైతే ఈయన కోసం నేను 2 షర్ట్స్ ఇంకా జీన్స్ ప్యాంట్ ఇంకా కావాల్సినవి ఉంటాయి కదా మనకి, సో అవి నేను పెట్టాను అనమాట. సో ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది నేను చెప్తాను, చూస్తూ ఉండండి. సో ఈయనైతే వెళ్తున్నారు, ఇంకా దన్సి అయితే చూసి ఏడుస్తుంది అనమాట, ఎందుకంటే బ్యాగ్ వేసుకుని వెళ్తున్నారు అండ్ కార్లో వెళ్తున్నారు కాబట్టి ఈమెను తీసుకోకుండా వెళ్తున్నారేమో అని చెప్పేసి ఈమె ఏడుస్తుంది. బట్ ఏమంటే డైలీ మార్నింగ్ చందు ఆమెని ఆఫీస్కి వెళ్ళే ముందు బైక్ ఎక్కించుకుని కొంచెం దూరం తీసుకుని వెళ్ళి తీసుకొస్తారు. సో 4 డేస్ తిప్పరు కాబట్టి తీసుకుని వెళ్తున్నారనమాట ఇప్పుడు. సో చూసారు కదా నేనైతే ఓలా బుక్ చేశాను, క్యాబ్ కూడా వచ్చేసింది, ఇంకా ఈయనైతే స్టార్ట్ అయిపోతున్నారు. సో చూసారు కదా దన్సి అయితే చాలాసేపు ఏడ్చింది,
4 డేస్ కదా ఉండేది, సో అందుకని అన్నమాట తీసుకోమని ఇస్తున్నారు, నేను ఇంకా తీసుకున్నాను. సో చందుక్కి హ్యాపీ జర్నీ అనమాట. సో ఈ క్లిప్ అయితే నేను నా కోసమే నేను ఈ క్లిప్ తీసుకున్నాను, బికాజ్ ఈయనకి ఇది ఫస్ట్ జర్నీ అనమాట. సో అందుకని చెప్పేసి నేను ఈ క్లిప్ తీసుకున్నాను నా కోసం. అండ్ దాని తర్వాత మీకు ఆపోజిట్లో ఒక మల్లెపూల చెట్లు కనిపిస్తున్నాయి కదా, వాటి నుండి మల్లెపూలు కోస్తూ ఉన్నామన్నమాట. ఎన్ని పువ్వులు కాచాయో, చాలా అంటే చాలా పువ్వులు కాచాయి, ఆల్మోస్ట్ 3 మూరలు అయినాయి అన్నమాట, అన్ని పువ్వులు కాచాయి ఫస్ట్ టైం. నెక్స్ట్ అయితే ఇంకా బోల్డ్ అండ్ పువ్వులు కాచాయి. సో మీలో ఎంతమందికి మల్లెపూలు అంటే ఇష్టం అనేది నా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అలాగే ఇక్కడ గ్రీనరీ చూసారు కదా, చాలా బాగున్నాయి. యాక్చువల్గా ఏమంటే ఇవి వర్షాలు పడిన తర్వాత ఇంత గ్రీనరీ వచ్చింది. నాకు డార్క్గా గ్రీన్ అంటే ఇష్టం ఉండదు, ఇలా లైట్ గ్రీన్లో చాలా పచ్చగా ఉంటే చాలా నచ్చుతాయి. సో ఇవన్నీ కోసేసామన్నమాట. ఇంకా కోసిన తర్వాత నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, యాక్చువల్గా అయితే సమ్మర్లో మల్లెపూలు కాస్తాయి, బట్ వన్స్ మీకు మల్లెపూలు అయిపోయిన తర్వాత మీకు వర్షాలు పడుతున్నాయి అన్నప్పుడు ఆకులు మొత్తం తీసేస్తే మళ్ళీ వస్తాయండి. సో వీళ్ళు కూడా అదే చేశారన్నమాట, సమ్మర్లో పువ్వులు సేమ్ ఇలాగే కాసాయి, ఇంకా వర్షాలు 1 వీక్లో పడుతున్నాయి అన్నప్పుడు ఆకులన్నీ కోసేశారు. సో నేనైతే నేను ఒక 1 వీక్ బ్యాక్ కోసాను, నేను మన చెట్టు కూడా చూపిస్తాను. సో ఇక్కడైతే వాళ్ళ పిల్లలు వచ్చేసారు, ఇంకా దంచికి ఫుల్ హ్యాపీ, స్కూల్ నుండి వచ్చేస్తే వీళ్ళతో ఆడుకుంటుంది అనమాట. సో ఇదైతే మన చెట్టు, నేను కోసాను 2 డేస్ కోసాను అనమాట. హాయ్ గాయ్స్, మళ్ళీ వచ్చేసాను. ఇంత మీతో మాట్లాడుతూ ఉండగా మధ్యలో చందు వచ్చారనమాట, సో అందుకని చెప్పి నేను కిందకు వెళ్ళిపోయాను. సో ఆయన ఢిల్లీ వెళ్తున్నారు. ఏంటి వీడియో తీశాను ఏం చెప్పలేదు అనుకుంటున్నారు కదా, సో తర్వాత చెప్తానన్నాను కదా, ఇదే ఆయన ఢిల్లీ వెళ్ళారనమాట. సో ఆయనకి కావాల్సినవన్నీ ప్యాక్ చేసి ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి చందుకి ఇది ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అండి, సో గుర్తుకుంటుందని చిన్న క్లిప్ యాడ్ చేశాను. సో నెక్స్ట్ వచ్చేస్తే అండ్ దంచి అయితే వెళ్ళేటప్పుడు ఏడ్చింది వాళ్ళ డాడీ కోసం, అంటే బ్యాగ్ తగిలించుకుని ఇంకా దట్టు కార్లో వెళ్ళారు కదా, సో ఎక్కడికి వెళ్ళిపోతున్నారా వదిలేసి వెళ్ళిపోతున్నారని చెప్పేసి పాపం చాలాసేపు ఏడ్చింది. నాకైతే భలే బాగా ఇదిగా అనిపించింది. యాక్చువల్గా ఏమంటే మార్నింగ్ ఆయన ఆఫీస్కి వెళ్ళే ముందు కొంచెం బండి ఎక్కించుకుని కొంచెం దూరం తీసుకెళ్ళి వదిలిపెట్టేసి వెళ్తారు, సో అందుకని చెప్పేసి ఈరోజు కొంచెం ఎక్కువ దూరం తీసుకుని వెళ్ళారు, ఎందుకంటే 3 డేస్ మళ్ళీ తిప్పడానికి అవ్వదు కదా, సో అలా అన్నమాట. సో బట్ వెళ్ళేటప్పుడైతే ఏడ్చింది. నేనేమో ఓలా బుక్ చేశాను సో వాళ్ళు వెళ్ళటం కోసం. అండ్ బైక్ అంటే మళ్ళీ కొంచెం కష్టం అవుతుంది కదా, 4 మెంబర్స్ వెళ్తున్నారంట. సో ఫ్రెండ్స్ 4 మెంబర్స్ కలిసి వెళ్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి 22న మేము, దాని పేరైతే ఐడియా లేదు, నేను రేపటి వ్లాగ్లో కనుక్కొని చెప్తాను, గుడికి టెంపుల్కి వెళ్తున్నాము ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరం కలిసి. సో ఆ వీడియో కూడా నేను మీతో షేర్ చేస్తాను, అది యాక్చువల్గా మొక్కు అనమాట. సో మేము వెళ్ళినప్పుడు నేను మీతో షేర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఈరోజు బీరకాయ చేద్దాం అనుకుంటున్నాను కదా, యాక్చువల్గా ఏంటంటే బీరకాయ నేను ఎప్పుడు చేస్తానంటే చందు బయట ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడే చేస్తాను, బికాజ్ చందుకు అస్సలు ఇష్టం ఉండదు బీరకాయ అంటే. సో ఆయన తినరు కదా అందుకని చెప్పేసి ఆయన బయట ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళిన రోజు మేము చేసుకుంటాము. సో ఈరోజు చందు లేరు కాబట్టి ఈరోజు బీరకాయ చేద్దాం అనుకుంటున్నాను, పాలేసి చేస్తాను, చాలా బాగుంటుంది. సో నేను మీతో అది షేర్ చేసుకుంటాను. సో వీడియోని చూస్తూ ఉండండి, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఇంకా మేమిద్దరం ఫ్రెష్ అవ్వాలి, కిందకి వెళ్ళాక నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అండ్ నిన్నటి బ్లాగ్లో చెప్పాను కదా ట్రైపాడ్ రిటర్న్ ఇచ్చాను అది వస్తుందని, సో నిన్న వచ్చింది. నేను ఇది ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉందో, నేను ఇంకా ఓపెన్ చేయలేదు చూసారు కదా, నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎలా ఉందో, కొత్త ట్రైపాడ్ అని అనుకోవచ్చు. సో చూస్తూ ఉండండి. సో నేనైతే ఇక్కడ ఓపెన్ చేద్దామని తీసాను, బట్ దంచి అయితే అసలు ఓపెన్ చేయనివ్వట్లేదు, తనే ఓపెన్ చేస్తుందంట. ఫస్ట్ అయితే కెమెరా పట్టుకుని చూపించింది, బట్ నేను ఆ క్లిప్ డిలీట్ చేశాను, కొంచెం కుదరలేదు. సో చూసారు కదా ఓపెన్ చేశాను, అయినా నాకు ఇవ్వట్లేదు, తనే ఓపెన్ చేస్తుందంట. సో ఫైనల్గా అయితే తనే తీసి ఇంకా నాకు ఇచ్చింది. ఇంకా అదైతే రాకపోయేసరికి గట్టిగా లాగేసింది అనమాట, ఇంక వచ్చింది. సో చూసారు కదా చాలా క్యూట్గా ఉంది. అండ్ దాని తర్వాత చూడండి దంచి, అది పెడుతుంది కదా, తనకి ఎవరు నేర్పించారో ఏమో పెడుతుంది. సో చూసారు కదా ఓపెన్ చేశాను,
బట్ ఏమంటే మొన్న ఇక్కడే బ్రేక్ అయింది, సో చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి. ఇది స్టీల్ కాదు, జస్ట్ ప్లాస్టిక్ మీద వైట్ కలర్ పెయింట్ వేసారు అంతే, చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి. చూసారు కదా ఎంత క్యూట్గా ఉందో, చాలా బాగుంది. మనం దీన్ని బయట లైక్ జర్నీస్లో తీసుకెళ్ళచ్చు, బాగా యూజ్ అవుతుంది. సో నాకు ఇది బాగా నచ్చింది అనమాట. ఇది న్యూ ట్రైపాడ్, బాగుందా లేదా కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాన్ని చూసారు కదా, దాన్ని దీనికి స్టిక్ చేసి పెడుతుంది. తనకి ఎవరు చెప్పారో ఏమో తెలీదు, లేదా నా పెద్ద ట్రైపాడ్ ఉంది కదా దాన్ని చూసిందేమో మేబీ. సో చూసారు కదా ఎట్లా పెరిగి పెడుతుందో. సో ఇంకా ఇక్కడ వచ్చేస్తే నేను బీరకాయ కర్రీ చేస్తున్నానని చెప్పాను కదా నైట్కి. సో దానికోసం బీరకాయ అండ్ ఆనియన్స్ అండ్ ఇంకా గ్రీన్ మిర్చి అనేది నేను చాప్ చేసి పెట్టుకున్నాను. ఇంకా బీరకాయ మీద పీస్ ఉంటుంది కదా, లైక్ పీలు, అవన్నీ మనం కట్ చేసుకుని వేస్ట్ చేయని అవసరం లేదు, దాన్ని చట్నీ చేసుకోవచ్చు. నేను అది చేసినప్పుడు నేను మీతో షేర్ చేస్తాను. ప్రెజెంట్ అయితే కనుక నేను ఎండుమిర్చి చట్నీ చేస్తాను, అది ఉంది, అది అయ్యాక చేస్తాను. మనం ఇలా కవర్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. సో చూసారు కదా మనం అలా బీరకాయ ముక్కలు ఎక్కువ కనిపిస్తున్నాయి, బట్ అది మగ్గేసరికి చాలా కొంచెం కర్రీ అవుతుంది. సో ఫస్ట్ వచ్చేసి మనం ఆయిల్ వేసేసుకోవాలి. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఏమంటారు ఆనియన్స్ గ్రీన్ మిర్చి వేసేసుకోవడమే. ఇందులో ఆనియన్స్ కూడా ఎక్కువ ఏం అవసరం లేదు, బికాజ్ ఎందుకంటే బీరకాయ నార్మల్గానే కొంచెం తీపిగా ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ ఆనియన్ అయితే బెటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ మిర్చి అనేది ఎక్కువే చాప్ చేసుకోవాలి, బికాజ్ ఇందులో కారం వేయరు, ఓన్లీ గ్రీన్ మిర్చితోనే చేసుకుంటారనమాట. సో నేనైతే అలా చేస్తానన్నమాట. మీరైతే కారం వేస్తారా లేదా అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో చూసారు కదా ఆనియన్స్ అండ్ గ్రీన్ మిర్చి అనేది యాడ్ చేసేసాను. మీకు కుదిరితే ఏమంటారు చిన్న ఎల్లుల్లిపాయ అంటారు కదా, అది కూడా వేసుకోండి, చాలా మంచిది. సో నెక్స్ట్ వచ్చేస్తే నేను ఇందులో టర్మరిక్ అండ్ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. సో చూసారా తగినంత వేసుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే ఆనియన్ అనేది చాలా ఫాస్ట్గా మగ్గిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు త్వరగా కావాలంటే ఇలా ట్రై చేయండి, లేదు నార్మల్గా కావాలంటే సాల్ట్ మీరు కొంచెం తర్వాత వేసుకున్నా ప్రాబ్లం ఏం లేదు. సో చూసారు కదా ఈ రెండు వేసిన తర్వాత కాసేపు మగ్గేంత వరకు మనం మూత పెట్టుకుని ఉంచుకోవాలన్నమాట. అండ్ వెల్లుల్లిపాయ వేసుకుని ఈ కర్రీ తింటే లైక్ చలవ అంటారు, మంచిది. యాక్చువల్గా బీరకాయ మంచి ఫుడ్ అండి, పీచు పదార్థం కదా, చాలా మంచిది. ఇష్టం లేని వాళ్ళు కూడా తినండి, అవాయిడ్ చేయొద్దు ఈ కర్రీని. సో నాకైతే చాలా ఇష్టం బీరకాయ అంటే, చందుకైతే అస్సలు ఇష్టం ఉండదు బీరకాయ అంటే. సో దీన్ని దంచి కూడా అలవాటు చేయాలన్నమాట. సో చూసారు కదా ఆనియన్స్ అనేవి మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం బీరకాయ ముక్కలు అనేది వేసేసుకుని 10 to 15 minutes వరకు మనం ప్లేట్ పెట్టేసుకుంటే దాంట్లో ఉండే వాటర్ మొత్తం దిగిపోతుంది. సో చూసారు కదా నేనైతే ఏం వాటర్ యాడ్ చేయలేదు, ఆటోమేటిక్గా అవే వాటర్ దిగిపోయినాయి. సో ఇప్పుడు కొంచెం దగ్గరికి వచ్చేసిన తర్వాత మనం పాలు అనేది యాడ్ చేసేసుకోవడమే. సో చూసారు కదా చాలా సింపుల్, ఇంకా ఈ కర్రీ అనేది అయిపోయింది. ఇప్పుడు ఒక 5 minutes మాత్రం కొంచెం ఉడకనిచ్చుకుందాం, అంటే పాలును ఆ రసం మొత్తం మగ్గేలాగా కొంచెం ఉడికించుకుంటే చాలు. మనకి ఎంతో టేస్టీ టేస్టీ పాలు బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇది జస్ట్ 15 minutes కర్రీ అండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.